అయితే నాయన దానిదిగో ప్రభు అక్కడ లేనివన్నీ అడుగుతూ ఉన్నాం ప్రభు. ఆయన అప్పటికి కనికన్నప్పుడు నీ కృప చెప్పినే మాకు ప్రభు, అడిగిన వాటినే కాక ప్రభు అడగిన వాటిని కూడా నువ్వు దయచేస్తూ ఉన్నావు. నీకు వందనాలు, స్తోత్రాలు, స్తోత్రాలు, స్తోత్రాలు ప్రభు. నీ బిడ్డల ప్రభు ఉపవాసం ఉండి నాయన నీ అందు నిరీక్షణ కలిగి ఉండి ప్రభు నాయన హృదయపూర్వకంగా నేను అడుగుతూ ఉండగా నాయన వారి ప్రతి అవసరాన్ని తీర్చండి నాయన. వారి బాధ ఎందు ప్రభు మీరు విడిపించండి నాన్న. వారు రోగులుగా ఉండగా స్వస్థపరచండి ప్రభు నాన్న. వారు బలహీనతల నుంచి విడిపించండి నాయన. నన్ను ఎందరైతే ఇక పాపములు కొట్టుమిట్లో పడుతున్నారో ప్రభు వారి పాపముల నుంచి మీరు విడిపించండి నాయన. ఇక స్తోత్రాలు నానా. నీ బిడ్డల పాపమును ఒప్పుకుని పరిశుద్ధులుగా జీవిస్తూ ఉండగా ప్రభు మళ్ళీ పాపం వైపు తిరగకుండా నాయన వారి జీవితాన్ని కాసుకుని నీ కొరకు నీతిగా యథార్థంగా విశ్వాసంతో నిరీక్షణతో ప్రభు జీవించినట్లుగా బలపరచమని ప్రార్థన చేస్తున్నాను. కృప చూపించండి. మీకు స్తోత్రాలు. ఈ ఉపవాసాల కూడికల ద్వారా ప్రభు నానా ఇదిగో ప్రభు మా గృహంలో నానా ఇదిగో తల్లిదండ్రులు అయిన వారు తల్లి రక్షింపబడితే తండ్రి మిగిలిపోయి ఉన్నాడు. నాయన తండ్రి రక్షింపబడితే తల్లి మిగిలిపోయి ఉన్నది. పిల్లలు ప్రభు మిగిలిపోయి ఉన్నారు. అన్నదమ్ములు ప్రభు నాయన తమ్ముడు రక్షించబడితే అన్నదమ్ముడు ప్రభు నాయన తమ్ముడు మిగిలిపోయి ఉన్నాడు. రక్షణ లేని వారు ఎందరో మా గృహాల్లో మిగిలిపోయి ఉన్నారు ప్రభు. వారి పాపంలో వారు ఇంకా బందీలు అయి ఉన్నారు నాయన. ప్రతి వారి పాపం నుంచి ప్రభు విడిపించమని ప్రార్థన చేస్తాను నాన్న. ఇదిగో ప్రభు నాన్న ఇంకా నువ్వు ప్రభు అవతాతలు మిగిలిపోయి ఉన్నారు ప్రభు నాన్న. వారికి రక్షణ లేదు నాన్న. ఎందరైతే కుటుంబాల్లో రక్షణ లేక నాయన పాప క్షమాపణ లేక వారు ఉన్నారో ప్రభు వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి. నీ బిడ్డల ఉపవాసముతో ఉండి ప్రభు అడిగిన ప్రతి విషయమును ప్రభు మీరు జ్ఞాపకం చేసుకోండి నాయన. మీకు వందనాలు, స్తోత్రాలు ప్రభు నాయన. ఇదిగో ప్రభు నాయన ఇదిగో నాయన ప్రభు విశ్వాసం ఉంచి నీ అందు ప్రభు నమ్మిక ఉంచి ప్రార్థించిన ప్రతి అవసరాన్ని ప్రభు మీరు తీరుస్తూ ఉన్నారు ప్రభు. అందరి బట్టి మీకు స్తోత్రాలు నాయన. నాయన ఈ రాత్రి ప్రభు వారు ఉపవాసం ఉండి ప్రభు నాయన వారి తల్లిదండ్రుల కొరకు, వారి అన్నదమ్ముల కొరకు, వారి అక్కజెల్లు కొరకు, వారి గ్రామస్తుల కొరకు నాయన అనేక రక్షణార్థమై వారు ప్రార్థిస్తూ ఉండగా ప్రభు మీరు ప్రార్థన ఆలకించండి. ప్రతి వారికి రక్షణ దయచేయండి. వారి పాపం నుంచి విడిపించండి ప్రభు. మీకు స్తోత్రము, మీకు వందనములు ప్రభు. ఈ లోకంలో అవసరమైనది నాయన మానవునికి ఏది అవసరమో అది నువ్వు సృష్టిలో నాయన సమకూర్చి ఉన్నావు ప్రభు. నువ్వు సమకూర్చిన దాని కొరకు మేము వెతుకులాడతాం ప్రభు. అన్యాయం అవుతుంది నాయన. మేము అడగకుండానే ప్రభు నువ్వు ఆహారం ఇచ్చావు.